ओ साहब जी, हैदराबाद आ गया, उठ जाओ। वीडनी फाले पदम। ఏంటలా చూస్తున్నావు? ఎవరు నువ్వు? నీ పేరేంటి? నువ్వేంటలా చూస్తున్నావు? నీ పేరేంటి? నేను పెద్ద జీనియస్ ని. నేను కూడా జీనియస్ నే. ఏ ఊరు మీది? మీదే ఊరు? ఏంట్రా, నేను ఏది అడిగితే నువ్వు అదే అడుగుతున్నావు. ఏంట్రా, అడగకూడదా? రా, వేలడంత లేవు. అవునరా, నువ్వు రా అంటే నేను రా అంట. నువ్వు ఉన్నావులే ఈ వేలదంట. నాకు కోపం వస్తుంది. నువ్వు ఇంట్లో నుంచి పారిపోయి వచ్చావు కదూ. నాకంటే కంటే కోపం ఎక్కువ. నువ్వు ఎక్కడి నుంచి పారిపోయి వచ్చావు? వారిని, నేను పెద్ద జీనియస్ ని, నా గురించి నీకు తెలియదురా, అందుకే వయసు తక్కువతో తిరగకూడదు అనేది. ఓకే, నన్ను వదిలే, నేను వెళ్తా. ఏయ్, ఏంటి ఇంకా నా వెనక వస్తున్నావు? ఏ రాకూడదా? నువ్వెవరో తెలియదు కదరా నాకు. నువ్వు ఒక మనిషివి, నేను ఒక మనిషిని, అంతే. రై, నీతో కొంచెం కష్టమే గానీ నేను ఇప్పుడు ఈ బండరాయి మీద కూర్చుంటాను, అప్పుడు చూద్దాం నువ్వు ఏం చేస్తావు. కూర్చో. What the hell? ఏంట్రా ఏమనుకుంటున్నావు? నన్ను ఫాలో అవుతున్నావు, అసలు ఏంటి నీ ఉద్దేశం? What the hell do you think? నా గురించి నువ్వేమనుకుంటున్నావు? అసలు నన్ను ఫాలో అవుతుంటున్నావు? ఓకే, ఐ థింక్ యు ఆర్ వెరీ ఇంటెలిజెంట్. నువ్వు బాల మీదవిలా ఉన్నావు. హైదరాబాద్ లో నేను బతకడమే కష్టం, ఇప్పుడు నిన్ను ఎక్కడ తీసుకెళ్లాలరా బాబు? నువ్వు ఎక్కడికి వెళ్తే అక్కడ తీసుకెళ్లరా బాబు. ఓకే, అసలు నీ ఊరేది? మీ అమ్మా నాన్న ఎక్కడ ఉంటారో చెప్పు, అక్కడ తీసుకెళ్తాను. అసలు మీ ఊరేదో చెప్పు, మీ అమ్మ నాన్న ఎక్కడున్నారో చెప్పు, నేనే నిన్ను అక్కడ తీసుకెళ్తాను. మాట కదే మాట. సరే, నిజం చెప్పంటావా అబద్ధం చెప్పంటావా? నిజమే చెప్పు, నువ్వు జీనియస్ వి కదా. థ్యాంక్ యూ, నువ్వైనా ఒప్పుకున్నావు. ఇక నా మెదడ్ని ఇంకో 10% ఉపయోగించి సక్సెస్ఫుల్ ఫార్ములా కనిపెట్టి హ్యాపీగా బతికేస్తా.